ఇక ఇంకొక ఆయన ఉన్నాడు సికింద్రాబాద్ లో గెలిచిండు ఇలా కేంద్ర మంత్రి ఎంత సిగ్గుచేటంటే ఈ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంత దౌర్భాగ్యం ఎంత వెన్నుముకలే నాయకులు ఈ బీజేపీ నాయకులు చెప్పాలి మీకు సరిగ్గా 15 రోజుల కిందట కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు ఒక అద్భుతమైన శుభవార్త అని చెప్పి సెలవిచ్చిండు ఏం సెలవిచ్చిండు ప్రపంచంలోనే అతిపెద్దదైన గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ సాంప్రదాయ మెడిసిన్లకు సంబంధించిన ఒక గ్లోబల్ సెంటర్ని హైదరాబాద్లో పెడుతున్నాం అని 15-20 రోజుల కిందట కిషన్ రెడ్డి గారు చెప్పిండు మేము నిజమేనా అనుకున్నాం చాలా సంతోషపడ్డాం నిన్న ఏమైందో చూసినరా నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి కాదైనా గుజరాత్కే ప్రధానమంత్రి ఏం చేసిండు కిషన్ రెడ్డి ఏమో హైదరాబాద్లో పెడుతున్నా నరికిండు ఈయన క్యాబినెట్ మంత్రి కానీ క్యాబినెట్ మంత్రిని బేఖాతరు చేసి ఆయనను కనీసం పట్టించుకోకుండా నిన్నటికి నిన్న నరేంద్ర మోడీ గారు దాన్ని తీసుకుపోయిండు జామ్ నగర్లో గుజరాత్లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎత్తుకొని పీకిండు ఇదొక్కటే కాదు ఈ 7.5 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ చిల్లర బీజేపీ నాయకులు ఈ డఫర్ బీజేపీ నాయకులు ఏం చేసిండ్రో నేను చెప్తా మీకు ఎన్ని కాలేజీలు ఇప్పటికి మంజూరైనాయంటే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక భారతదేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిండ్రు మొత్తం భారతదేశానికి మనకెన్ని వచ్చినా ఎరికేనా తెలంగాణ కల్లా గుండు సున్నా భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక 7 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు మంజూరు చేసిండ్రు మనకెన్ని వచ్చినా ఎరికేనా ఎన్ని గుండు సున్నా భారతదేశంలో కొత్తగా 7 ఐఐటీలు మంజూరు చేసిండు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక మనకెన్ని వచ్చినా ఎరికేనా భారతదేశంలో కొత్తగా 2 ఐసర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్లు మంజూరు చేసిండు మనకెన్ని వచ్చినా ఎరికేనా తెలంగాణకు గుండు సున్నా భారతదేశంలో కొత్తగా 16 RIIITలు మంజూరు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం మనకెన్ని ఇచ్చిండు ఎరికేనా గుండు సున్నా అదేవిధంగా కొత్తగా 4 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లు మంజూరు చేసిండు నరేంద్ర మోడీ మనకెన్ని వచ్చినా ఎరికేనా అదేవిధంగా నవోదయ పాఠశాలలు 84 మంజూరు చేసిండు చట్టంలో రాసున్నది కొత్త జిల్లాలు ఏర్పాటైతే అక్కడ నవోదయ పాఠశాల పెట్టాలని చట్టంలో రాసున్నది మరి తెలంగాణ 33 జిల్లాలైంది నవోదయ పాఠశాలలు పెట్టన్నా వద్దా 84 నవోదయ పాఠశాలలు మంజూరైతే 7 ఏళ్లలో తెలంగాణకు ఎన్ని వచ్చినా ఎరికేనా గుండు సున్నా మరి ఈ మోడీ మనకెందుకు ఆ బోడీ మనకెందుకు ఈ బోడీ బీజేపీ మనకెందుకు ఆలోచన చేయాలి తెలంగాణ తమ్ముళ్ళారా ఆలోచన చేయండి ఏమిచ్చిండు ఈ మోడీ ఏం చేసిండు ఇక ఇంకో చిల్లరగాడు ఆడ మాట్లాడుకుంటూ ఏం మాట్లాడతాడు ఇగో ఈ ఊళ్ళో ఉన్నాయని మా మోడీ ఇచ్చినాయే మోడీ పైసలతోనే నడుస్తుంది ప్రభుత్వం మోడీ పైసలతోనే నడుస్తాంది తెలంగాణ అని ఒక చిల్లరగాడు మాట్లాడతాడు ఇక వాణి కూడా చెప్తున్నా లెక్క రాసుకో రాష్ట్ర మంత్రిగా చెప్తున్నా సాధికారంగా చెప్తున్నా అధికారిక లెక్క చెప్తున్నా తప్పైతే నా మంత్రి పదవి తీసి ఎడమకాలు చెప్పు లెక్క వారేస్తా అని చెప్తా ఉన్నా ఈ ఏడున్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు తమ చెమట రక్తం అన్ని ధారబోసి నీ కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టింది 365,797 కోట్లు మళ్ళా చెప్తున్నా రాసుకో 365,797 కోట్లు ఈ 7 ఏళ్లలో మరి మనకెన్ని వచ్చినాయో ఎరికేనా కేంద్రం నుంచి మనం 365,797 కోట్లు కడితే మనకు వచ్చింది వెనుకకు 168,647 మన ఈ 2 లక్షల కోట్లు వాళ్ళకి పోయినాయి మరి ఆడికి పోయినాయి ఆ 2 లక్షల కోట్లు ఆడికి పోయినాయి అంటే వాడెవడో యోగేట వాడు ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్లు పెట్టి ఇల్లుగులు కొడతారా ఒక బుల్డోజర్లకు పోయినాయి మన పైసలు ఇంకో వెనకబడ్డ బీజేపీ రాష్ట్రం యూపీ ఎంపీ బీహార్ ఇంకోటి ఒక గాఢ తెలంగాణ బిడ్డల చెమట రక్తం గాడున్నది అందుకే ఇక్కడ ఉండే బేకార్ బీజేపీ నాయకులకు చెప్తా ఉన్నా సిగ్గు తెచ్చుకోండి జ్ఞానం తెచ్చుకోండి చదువుకోండి అంటే వాట్సాప్ యూనివర్సిటీ ఒకటే తెలుసు వాళ్ళకు మిగతా ఏం తెలివై కుల్లా చెప్తున్నా నేను చెప్పింది తప్పైతే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా నేను చెప్పిన లెక్క తప్పైతే నా మంత్రి పదవిని వదిలిపెట్టి సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతా నేను చెప్పింది తప్పని దమ్ముంటే ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడైనా రుజువు చేయాలని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా ఎవని పైసలు ఎవడు తింటుండు ఎవని సొమ్ముతోని ఎవడు కులుకుతున్నాడు నేను అడుగుతా ఉన్నా ఈరోజు మోడీ పైసలు ఈరోజు నీ మోడీ చాలు చేసే బుల్లెట్ రైలు గుజరాత్లో
అన్లమా తెలంగాణ పైసలు ఉన్నాయి, నీ గుజరాత్ల మా పైసలు ఉన్నాయి తప్ప మాకు నువ్వు ఇచ్చిందేం లేదు, నువ్వు పీకిందేం లేదు. ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇదే వరంగల్లా ఎంత లుచ్చ ఎంత లఫూట్ రాజకీయం చేస్తారు వీళ్ళంటే, ఇదే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు. 2014 నుంచి అడుగుతున్నాం, పెట్రానాయన కాజీపేటల మా పిల్లగాళ్ళకు 4-5 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అడిగినాం. ఏమని ఆన్సర్ ఇచ్చిండు తెలుసా పార్లమెంట్లో? అప్పుడు కడియం శ్రీహర్ గారు పార్లమెంట్లో ఉండే, వీళ్ళు ప్రశ్న అడిగితే ఆన్సర్ ఇచ్చిండు, ఈ దేశంలో కొత్త రైల్ కోచ్ ఫ్యాక్టరీలు అవసరం లేదు అని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది అని 2015 సమాధానం ఇచ్చిండు. మేము నిజమేనేమో అనుకున్నాం, ఈ బేకారుగా ఇన్ని అబద్ధాలు చెప్తారని మనకే మేరక. 2016 మన పక్కనే ఉంటుంది మహారాష్ట్ర, అక్కడ మహారాష్ట్రలో ఉండే బీజేపీ గవర్నమెంట్ పోయి అడిగింది మాకు కోచ్ ఫ్యాక్టరీ కావాలంటే. 2016 అడగంగానే 16 మంజూరైంది, 18 లాతూరులో మహారాష్ట్రలో కోచ్ ఫ్యాక్టరీ చాలైంది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఈ ఖమ్మం గడ్డ నుంచి కేసీఆర్ కుటుంబానికి, గ్రామాలకు గత 8 సంవత్సరాలుగా మీరెంత డబ్బిచ్చారో మేమెంత డబ్బిచ్చామో చర్చకు సిద్ధమా కేసీఆర్ గారు సవాల్ చేస్తా ఉన్నాను. అయ్యా కేసీఆర్ గారు, రూపాయి కేజీ బియ్యం వెనుక మీరెంత ఖర్చు పెట్టారో మేమెంత ఖర్చు పెట్టామో చర్చకు సిద్ధమా కేసీఆర్ గారు? జాతీయ రహదారుల కోసం మీరెంత ఖర్చు పెట్టారో మేమెంత ఖర్చు పెట్టామో చర్చకు సిద్ధమా కేసీఆర్ గారు? ఉచితంగా బియ్యం ఇస్తా ఉన్నాం 2.5 సంవత్సరాలుగా అదనంగా, ఈరోజు 3,60,000 కోట్ల రూపాయలు ఈ యొక్క ఉచిత బియ్యం మీద పెడతా ఉన్నాం. దాంట్లో మీరెంత ఖర్చు పెడుతున్నారో మేమెంత ఖర్చు పెడుతున్నామో ఉచిత బియ్యంలో చర్చకు సిద్ధమా కేసీఆర్ గారు? ఈరోజు కరోనా వ్యాక్సిన్ 600,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం మాది. మొదటి డోసు ఉచితంగా ఇచ్చాం, సెకండ్ డోసు ఉచితంగా ఇచ్చాం, థర్డ్ డోసు కూడా ఉచితంగా ఇస్తా ఉన్నాం. రేపు ఏ కష్టం వచ్చినా ఈ ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నేను అడుగుతా ఉన్నాను, కరోనాలో వ్యాక్సినేషన్ కోసం ఈ ప్రభుత్వం ఏమైనా ఖర్చు పెట్టిందా, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందా చర్చకు సిద్ధం అడుగుతా ఉన్నా. ఈరోజు హెల్త్ విషయంలో ఈరోజు వెల్నెస్ సెంటర్స్ కింద లేక ఇతర కార్యక్రమాల కింద జాతీయ ఆరోగ్య మిషన్ కింద మేమెంత ఖర్చు పెడుతున్నామో మీరెంత ఖర్చు పెడుతున్నారో ఈ తెలంగాణలో చర్చ సిద్ధం అడుగుతా ఉన్నా. ఈరోజు ఉద్యోగాలు అంటా ఉన్నావు, ఏమైందని అడుగుతా ఉన్నాను. 8 నెలల తర్వాత హుజూరాబాద్ లో ఓడిపోయిన తర్వాత ఉద్యోగాల బట్టి జ్ఞాపకం వచ్చిందా? నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానన్నావు, ఎందుకు తెరిపించాలని అడుగుతా ఉన్నాను. ఇంటికే ఉద్యోగం ఇస్తామన్నావు, ఎందుకు ఇవ్వలేదు అడుగుతా ఉన్నాను. దళితులకు ముఖ్యమంత్రి చేస్తా ఉన్నావు, ఏమన్నాడైనా అధికారంలో రాకముందు నేను నా ముసలిది మాత్రమే ఉన్నాము, నా పిల్లలు అమెరికాలో ఉన్నారు, నాకు వెనక ముందు ఎవరు లేరు, ఈ తెలంగాణ వస్తే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితులు చేస్తాను. నేను ఇప్పుడు అడుగుతా ఉన్నాను, 10 సంవత్సరాలు అయిపోయింది కదా, మీరు వచ్చే ఎన్నికల్లో దళితుండే ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ ప్రకటిస్తానని అడుగుతా ఉన్నాను, దీనికి సిద్ధమని అడుగుతా ఉన్నాను. గతంలో చేయలేకపోయావు కదా, 10 సంవత్సరాలే దళితే పేరు చెప్పుకొని ఆ కుర్చీలో నువ్వు కూర్చున్నావు కదా, ఇప్పటికైనా దళితుడికి ముఖ్యమంత్రి కుర్చీ వచ్చే ఎన్నికల్లో ఇస్తావా? ఎన్నికలకు ముందు చెప్పాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. ఈ తెలంగాణలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు అండగా నిలబడ్డాం. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 600,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నారు. అప్పు తెచ్చింది ఇచ్చింది ఎవరో అడగాలని కోరుతున్నాను. ఈ తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం అప్పు తెస్తే ఆ అప్పు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వ సంస్థలు. కేంద్ర ప్రభుత్వం కాకుండా ఎంత అప్పు తెచ్చావో చూపించాల్సిన కోరుతానని. నువ్వు తీసుకున్నటువంటి అప్పుల్లో 80% అవి కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు. తెలంగాణ ప్రజల మీద ద్వేషం ఉంటే 2,00,000 కోట్ల రూపాయలు మీ చేతిలో పెడతామా?
ఈరోజు నరేంద్ర మోడీ గారు విమర్శిస్తున్నారు. ఆ నరేంద్ర మోడీ గారు ముఖ్య ప్రధానమంత్రి అయిన తర్వాత గత 8 సంవత్సరాలుగా ఆయన జన్మదినమైన ఆయన పండుగ వచ్చిన ఆయన పబ్బం వచ్చిన ఏ ఒక్క రోజు కూడా విదేశాలకు వెళ్ళినా మనకందరికి తెలుసు కుటుంబాలు ఉంటాయి, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, హాలిడే ఉంటుంది, పండుగ ఉంటుంది. కానీ ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా 8 సంవత్సరాల్లో ఏ దేశం తప్పు ఏ దేశ ప్రధాని అయినా పనిచేశారంటే ప్రపంచంలో నరేంద్ర మోడీ గారు ఒక్కరే అని మనం చూస్తున్నాం. అయ్యా అప్పుడే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అదే సమయంలో నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో అప్పుడే మీరు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఎన్ని రోజులు సెక్రటరీకి వచ్చావయ్యను? వారం రోజులు కూడా రావా. 8 సంవత్సరాలలో సెక్రటరీ కూడా రాకుండా పరిపాలన చేసినటువంటి బంగారు తెలంగాణ అయ్యా నువ్వు సృష్టించావు తెలంగాణ. దీనికోసమా మేము 1200 మంది చనిపోయింది, దీనికోసం ఆ రోజు మేము ఉద్యమాలు చేసింది, దీనికోసం ఆ రోజు సకల జనులు సమ్మె చేసింది, దీనికోసం ఆ రోజు తెలంగాణ ప్రజల కండగా భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ రాజ్నాథ్ సింగ్ నాయకత్వంలో పార్లమెంటులో తెలంగాణ ప్రజల గొంతు వినిపించాము, తెలంగాణ ప్రజల కండగా నిలబడ్డాము.